ఏమి నోటిఫై చేయాలి నాకు అర్థం కాలేదు. ఆయన ఎవరు గల్లా జయదేవ్ గారు మహామేధావి అని చెప్పి వీళ్ళందరూ బాగా బిల్డప్ ఇచ్చేటువంటి గల్లా జయదేవ్ గారు అమరావతి నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ నడపమని అడిగారు. అందుకే ఎక్కడ రైలు పట్టాలు వేయాలని చెప్పేసి ఇప్పుడు కేంద్రం అడగాలనుకుంట. అమరావతి ఏది ముందు ట్రాక్ చేయాలి, వందే భారత్ ఎక్స్ప్రెస్. పోనీ వీళ్ళు చెప్పినట్టు అమరావతి బెదవాడి నుంచి అనుకోండి, అలా నడుస్తుంది, ఆల్రెడీ నడుస్తుంది. పోనీ అక్కడ అది కాదని వీళ్ళే డిసైడ్ చేసినట్టుగా అప్పుడు 29 గ్రామాల కరెంట్ రైలు పట్టా వేయాలి కదా అక్కడికి. అదే కదా, రైలు పట్టా ఉండాలి, రైల్వే స్టేషన్ లేకుండా. అరే తొక్కలో ఇంతవరకు కనీసం బస్ స్టాండ్ లేదు అమరావతి అని చెప్పేదానికి. బస్సులే లేనట్టునే కదా, సిటీ బస్ ఉంది, ఓన్లీ సిటీ బస్సులు ఉన్నాయి. అమరావతి పోయే సిటీ బస్సులు అక్కడికి ఆగుతాయి, అది అలా వెళ్తా వెళ్తా. లేదా ఉద్యోగుల కోసం వేసిన సిటీ బస్సులు ఉన్నాయి, అంతకు మించి ఇంకేం లేదు. సిటీ బస్సులు ఉండేటువంటి రాజధాని భారతదేశ చరిత్రలో ఇది ఒక్కటే అనుకుంటా. అది అలాంటిది అంటే ఒక్కటే ఏంటంటే కళ్ళెదురుకుండా మనం చదువుకున్న వాళ్ళని పెదవులని చేస్తున్నారు, చదువు రానటువంటి వాళ్ళకి పాపం వాళ్ళే ఇంకా బెటర్ ఏమో అడుగుతానికి. చదువుకున్నటువంటి మూర్ఖత్వం పెరిగిపోయింది మనకి. అదేంటే ఇచ్చారు ఏంటంటే ఒక జీవో ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసుకుంది ఇది అన్నట్టు. బట్ ఆ నోటిఫైలో జీవోల్లో ఎట్లా ఉంటుందంటే ఈ ప్రదేశం అనుకున్నాక దాన్ని ఇక్కడ డిజైన్ చేసుకోమని ప్రిపేర్ చేసుకోమని జీవు, అంతేగాని ప్రిపేర్ అయిపోయినట్టుగా. ఇప్పుడు ప్రాక్టికల్గా పోనీ వాళ్లే ఇంత గొంతు చించుకునేటువంటి అయ్యనాడు జ్యోతిని బెదవాడిని బెదవాడని రాస్తున్నారా, అమరావతి అని రాస్తున్నారా? విజయవాడ కార్పొరేషన్ విజయవాడ కార్పొరేషన్ వెళ్ళిపోయిన అమరావతి కార్పొరేషన్ ఎక్కడన్నా ఉందా? పోనీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఓకే అనుకుందాం, మనం అందరం అమాయకత్వం, పెద్దగా విజ్ఞానం లేదు, వాళ్లే మేధావులు. మరి ఈ మొత్తంలో అమరావతి విజయవాడ గుంటూరు తెనాలి ఇవన్నీ కలిపి సిఆర్డీఏ పరిధి అమరావతి అనుకుందాం వీళ్ళు. అదే అయితే